సంస్థల ఎన్నికలకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. మెజారిటీ స్థానాలు సాధిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మా కరెస్పాండెంట్ లోకేష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంక్షేమ పథకాలనే అస్త్రాలుగా, అభివృద్ధి పనులనే ఆయుధంగా మలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉంది. పతికొండ నియోజకకు సంబంధించిన కార్యకర్తలతో నాయకులతో పతికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇప్పుడే రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో అంతకన్నా ఎక్కువగానే ఇప్పుడు కూడా విజయం సాధించడానికి తాము కృషి చేస్తున్నామంటున్నారు. దీనిపై మాట్లాడేందుకు పతికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడుతూ మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసాయి, హడావుడి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారంటారు ఈ ఎన్నికల్లో గెలవడానికి? ఎన్నికల్లో గెలవడానికి అంటే ఎప్పుడు కూడా ఇంతవరకు సంక్షేమ పథకాలు అందరూ కూడా రాజకీయ నాయకులు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి చెప్పడం గెలవడానికి కోసము, ఎలక్షన్ అయిన తర్వాత చేయకపోవడము, అవి పట్టించుకొని పోవడం హామీలన్నీ కూడా మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు అలాంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క నెలలో పండుగ వాతావరణంలాగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవే కాకుండా కూడా ఇంకా చెప్పని వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మనకి ప్రజలకు చేరదీయడం జరిగింది. ప్రజలంతా కూడా ఇలాంటి ప్రభుత్వం మీద చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అప్పుడైతే ఎమ్మెల్యేగా ఎంత మెజారిటీతో మేము విజయం సాధించామో పత్తికొండ, ఇప్పుడు కూడా ప్రతి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రతి సర్పంచులు కానీ ఇంకా ఎక్కువ ఇప్పటికంటే ఎక్కువ మెజారిటీతో సాధిస్తామని గట్టిగా చెప్తున్నాం. కాబట్టి రాబోయే ఈ ఎలక్షన్ లోకల్ బాడీ కూడా చాలా ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మెజార్టీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. సంక్షేమ పథకాలు 6 నెలల్లోనే అందరికీ అందేలా చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు, అంటే ఎటువంటి పథకాలు ప్రజలకు అందాయంటారు? అంటే ఒక రైతు భరోసా అయితేనేమి రైతులకి, మరి ఒక రైతులకి గిట్టుబాటు ధర రైతులకు భరోసా ఇవ్వడం అయితేనేమి, ఒక అమ్మఒడి పథకం అయితేనేమి, ఒక రిక్షా వాళ్ళకైతేనేమి, ఒక బార్బర్ వాళ్ళకైతేనేమి, ఒక ధోబీ వాళ్ళకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఈ టైలర్స్కి అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళ ఎవరికి సంక్షేమ పథకాలు అందలేదు అనేది లేకోకుండా 90% అందరికి అందజేశాము. ఇప్పటికి కూడా ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా మేము మా దృష్టికి వస్తే వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని కూడా ప్రజలకి వెళ్ళి చెప్తున్నాము. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆయనకి అందరూ కూడా పట్టం కట్టేకి రెడీ ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. మీరు మహిళా ఎమ్మెల్యే, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి అంటే మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది? అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు మహిళల్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా రిజర్వేషన్లు అయితేనేమి మహిళలకి 50% ఇస్తున్నారు, ప్రతి వ్యాపారంలో అయితేనేమి ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు ముందడుగు వేయాలి, ధైర్యంగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ముందుకెళ్తున్నారు. మహిళలందరినీ రావాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు అలా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఉత్సాహంతో మరి మొన్న కూడా దిశ చట్టం తీసుకురావడం మహిళల్లో చాలా ఉత్సాహం రేపింది. కాబట్టి ఇలాంటి సేఫ్టీ అన్నీ కూడా మా అన్న ఉన్నాడు, జగనన్న ఉన్నాడు అనేది చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మహిళలు కూడా ధైర్యంగా ముందుకు వస్తారు, మహిళలు కూడా విజయ దుందిపి మోగిస్తారని తెలియజేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల పాటు ఆ టీడీపీ చాలా మటుకు అధికారం చేపట్టడం జరిగింది. అక్కడ అభివృద్ధి జరగలేదనేది చాలా స్పష్టంగా, అంటే మీరు గెలవడం వలన చాలా స్పష్టంగా నిరూపణ జరిగింది. మరి ఈ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అక్కడ ప్రజలకు? అంటే ఇంతకుముందు గతంలో కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి, మరి పశువులకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మేము ఆ పరిస్థితి లేకుండా ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 8 నెలలలోపే మేము చాలామందికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలామందికి కూడా మరి సిసి రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఒక్కొక్క ఊరికి మా కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 12 కోట్లు దాదాపు డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మేము ఇవన్నీ అభివృద్ధి అనేది జరుగుతుంది, అందరూ చూస్తున్నారు. ఒక సిసి రోడ్లు అయితే మూలన మన గ్రామాలకు సిసి రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి మేము అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వం పైన సాటిస్ఫై అయింది, చేస్తారనే నమ్మకం అనేది కుదిర్చినాం. మీరు ఒక విషయం చెప్పండి, అంటే పత్తికొండ నియోజకవర్గం అంటే అక్కడ టమాటా రైతులే ముఖ్యంగా గుర్తుకొస్తున్నారు, మరి అటువంటి టమాటా రైతులకు మీరు ఏం చేయబోతున్నారు? అంటే టమాటా రైతులు అంటే మేము మాకు అక్కడ ఎక్కువ టమాటా పండుతుంది. వాళ్ళు ఈ సంవత్సరం జరిగిన మార్కెట్ ఈ గతంలో ఎప్పుడు కూడా ఒక తోకలు ఉండేది, కానీ ఈ సంవత్సరం చాలా రైతులంతా కూడా టమాటా పండించే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. గిట్టుబాటు ధర ఎప్పుడు ఏ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించి టమాటా మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులని కూడా చెప్తున్నాం.
ఇది బిందు మనం చూసుకున్నట్లయితే పత్తికొండ నియోజకవర్గం అనేది కాదు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతుంది. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.